నమస్తే గురువుగారు శ్రీమాత్రే గురువు గారు నా ప్రశ్న ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఒక ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉందంటే నందమూరి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ అంటేనే అసలు అది ఒక ఒక ట్రెండింగ్కి వెళ్ళిపోతుంది ఆ పేరు వింటేనే చాలు ట్రెండింగ్ అనమాట అసలు మనం మొదటి నుంచి చూసుకుంటే నందమూరి ఫ్యామిలీలోన అంటే ఇలా చెప్పడం నాకు నిజం చాలా బాధాకరంగా ఉంది అకాల మరణాలు అనేవి ఎక్కువ యాక్సిడెంట్ల పరంగా కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు తక్కువ వయసులోనే ప్రాణాలు కోల్పోవడం అనేది ఎక్కువగా నందమూరి ఫ్యామిలీలోనే జరుగుతున్నాయి మన హరికృష్ణ గారి గురించి అవన్నీ కూడా ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్న తారకరత్న గారు అతను హీరోగా తన ని స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రజెంట్ హార్ట్ అటాక్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు అసలు ఎందుకు గురుగారు నందమూరి ఫ్యామిలీలోనే ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళ అసలు ఫ్యామిలీకి ఏమైంది మాకు కాస్త మీ మాటల ద్వారా మా ప్రేక్షకులకి తెలియజేయండి గురుగారు తప్పకున్నమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ నమో నమోదేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మత నందమూరి ఫ్యామిలీ అని అంటే మంచి దైవిక భక్తి కలిగినటువంటి వారు అలాగే భగవంతునిపై ఎంతో నమ్మకం ఉన్నటువంటి వారి వ్యక్తులు కానీ కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరితరం కాదమ్మా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో మొదట జానకి రామ్ గారు ఆ తర్వాత హరికృష్ణ గారు ఇప్పుడు అస్వస్థతో ఉన్నటువంటి వ్యక్తి తారకరత్న గారు గతంలో చూసుకుంటే వాళ్ళ అక్కయ్య కొడుకు వాళ్ళ సమ్ రిలేటివ్స్ ఎవరో బాబీ అనేటటువంటి వ్యక్తి కూడా అకాల మరణం చెందాడు అంటే వీళ్ళ వంశంలో ఏంటి అంటే అంటే ఒకసారి అంటే వాళ్లకు చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాకపోతే ఏంటంటే సరైన గైడెన్స్ లేక ఎందుకంటే సరైనటువంటి గైడెన్స్ ఎందుకంటే ముఖ్యంగా కొంతమంది ఇండస్ట్రీ వాళ్లకు రాజకీయ నాయకులకు పురోహితులు తప్పకుండా ఉండాలి ఎందుకంటే మనం గతంలో రాజుల కాలంలో చూసుకుంటే ప్రతి ఒక్క రాజ్యానికి ఒక పురోహితుడు ఉండేటటువంటి వాడు అంటే పురోహితుడు అంటే పురం యొక్క హితము కోరేటటువంటి వాడు ఆ యొక్క ఉన్నటువంటి ప్రదేశం యొక్క హితము మంచి కోరేటటువంటి వాడు కాబట్టి ఇప్పుడు అలాంటి పురోహితుడు అంటేనే చాలామంది అవహేళన చేస్తున్నారు వెక్కిరిస్తున్నారు ఎన్నో రకాలుగా విమర్శన చేస్తున్నారు కానీ ఎప్పుడైనా బ్రాహ్మడు ఎలాగైనా ఉండని మనకు బ్రాహ్మ పుట్టుకనేటప్పుడు చాలా ముఖ్యం అలాంటి పుట్టు బ్రాహ్మణి యొక్క వంశంలో పుట్టాడంటే బ్రాహ్మడే అంటారు ఇంకా వేరే కులకి పిలవడానికి ఉండదు కాకపోతే ఏంటి అని అంటే కొన్ని కొన్ని లక్షణాలు అంటే కాలానుగుణంగా మారాయి అంతే తప్ప బ్రాహ్మణ్ ఎవరైతే నిందించినా బ్రాహ్మణ్ ఎవరైతే బాధ పెట్టినా వాళ్ళ సొమ్ము దోచుకున్నా వాళ్ళ యొక్క కష్టాన్ని బాధను కలిగించినా కూడా ఆ దోషం ఇప్పుడు తెలియదు ఇలాంటి విషయాలు ఎప్పుడు తెలుస్తాయంటే రేపు కష్టం వచ్చినప్పుడు రేపు బాధ కలిగినప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పుడు ఏర్పడుతుంది అప్పటి వరకు ఏర్పడదు కనుక బ్రాహ్మణు అనేటటువంటి వాడి యొక్క సలహాలు సూచనలు ఎలా ఉంటాయంటే నీ మంచి కోసం చెప్తాడు ఇప్పుడు చాలామంది ఏమంటారు కమర్షియలు డబ్బు కోసం చెప్తున్నాడు అని అనుకుంటారు నువ్వు డబ్బు ఎంత సంపాదించినా ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు కదా నువ్వు డబ్బు ఎంత సంపాదించినా ప్రాణాన్ని అయితే కాపాడుకోలేవు కదా డబ్బు అని ఇప్పుడు బ్రాహ్మణుడు బ్రతి బ్రతికేదే జ్యోతిష్యంనో లేకుంటే ఒక గుళ్ళో పురోహితం చేసుకుంటూనో లేదంటే ఇతర ఇతర విషయాల్లోనో ఏదో కార్యక్రమాలు చేసుకుంటూ బ్రతుకుతాడు తప్ప మీ లెక్క బిజినెస్లో ఏం లేవు అలాగే మీలకి అంటే ప్రజల ఇంకా వేరే ఇతర ఇతర విషయాలు లేవు అంతేగాని చాలా మంది విమర్శిస్తూ ఉంటారు ఏంటి రోజుకు ఒక శాంతి చేసుకుంటాడు కానీ దాని వెనక ఎంత పాపముందో ఎంత పుణ్యం ఉందో ఎవరికి తెలియదు ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తి యొక్క దోషం తీస్తున్నాడు అని అంటే ఆ దోషం ఎవరికి సంక్రమిస్తుంది అంటే చేసే బ్రాహ్మడికి సంక్రమిస్తుంది ఎందుకు సంక్రమిస్తుంది అంటే కారణం ఏమిటంటే నీ నుంచి ఒక వ్యాధి తీసుకుంటున్నా అంటే నీ నుంచి ఒక దోషాన్ని పోగొడుతున్నాడు అని అంటే ఆ దోషం అనేటటువంటి ఒక బ్రాహ్మడు తీసుకుంటున్నాడని అర్థం చేసుకోవాలి ఆ బ్రాహ్మడు ఆ దోషాన్ని ఎలా పోగొట్టుకుంటాడు మళ్ళీ గాయత్రి జపం చేసుకొని సంధ్యావందనం చేసుకొని త్రికాల సంధ్యావందనం చేసుకొని భగవంతుని యొక్క అర్చన చేసుకుంటూ నిత్యం భగవంతు ఆరాధన చేసుకుంటాడు కాబట్టి కొంతమంది బ్రాహ్మణులకు అలాంటి దోషాలు అనేటటువంటి సంక్రమించవు కాబట్టి దైవిక భక్తి ఉన్నటువంటి వాళ్ళకి ఏంటి అని అంటే కొన్ని కొన్ని దోషాలు సంక్రమించవు కాబట్టి ఇలాంటి విషయాలు ముందుగా అర్థం చేసుకోవాలి ఇక నందమూరి తారక రామారావు గారికి నందమూరి హరికృష్ణకు నందమూరి యొక్క జానకి రామ్ గారికి అలాగే ఇప్పుడు తారకరత్న గారికి ఈ అకాల మరణాలు ఎందుకు సంభ్రవిస్తు వస్తున్నాయంటే వాళ్ళ కుటుంబానికి పితృదోషం పితృశాపం ఉంది ఇది చెప్పారో లేదో నాకు తెలియదు కానీ ఒకసారి వాళ్ళ జానక వాళ్ళ ఇప్పుడు మీరు హరికృష్ణ గారి జాతకం తీసుకున్న జానకి రామ్ గారి జాతకం తీసుకున్న ఇప్పుడు తారకరత్న గారి యొక్క జాతకం తీసుకున్న తప్పకుండా వాళ్ళ దాంట్లో పితృదోషం అనేటటువంటిది ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే ఈ పితృదోషం అసలు ఎందుకు వస్తుంది అనేటటువంటి చాలామందికి తెలియదు పితృదోషం అనేటటువంటిది సెవెంత్ జనరేషన్ ఏడు తరాలు అంటారు చూసారు ఆ ఏడు తరాలలో సరైనటువంటి కర్మ జరగకపోయినా సరైనటువంటి శ్రాద్ధ కర్మ జరగకపోయినా సరైనటువంటి దానాలు చేయకపోయినా పితృదోషం అనేటటువంటిది వంశ పారంపర్యంగా వస్తుంటుంది కాబట్టి ఈ వంశపారంపర్యంగా వచ్చే ఇప్పుడు ఆస్తులు ఎలాగైతే వంశపారంపర్యంగా పంచుకుంటారో దోషాలు కూడా అదే రకంగా వస్తాయి కర్మలు కూడా అదే రకంగా వస్తాయి ఇది చాలామందికి తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే అయ్యో మీన్ మా నాన్నగారు ఉన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా చూసుకున్నానండి అసలు ఏం లోటు చేయలేదు మా నాన్నగారిని కింద కాలు పెట్టనియలేదండి ఇలా చాలామంది చెప్తుంటారు ఓకే మీ నాన్నగారికి నువ్వు చేసావు వాళ్ళు వాళ్ళ నాన్నగారికి చేశారో లేదు వాళ్ళు వాళ్ళ నాన్నగారికి చేశారు ఇలా ఏడు తరాలలో ఏ ఒక్క తరానికి ఇబ్బంది కలిగినా ఏడు తరాలలో ఏ ఒక్క తరానికి తండ్రికి ఇబ్బంది కలిగినా అది తండ్రికి కానివ్వండి తల్లికి కానివ్వండి ఎవరికైనా కానివ్వండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగింది సరైనటువంటి శ్రాద్ధ కర్మ జరగలేదు సరైనటువంటి దానాలు చేయలేదు సరైనటువంటి కర్మ చేయలేదు అన్నప్పుడు దాని యొక్క ఫలితం అనేటటువంటిది వంశపారంపర్యంగా సంక్రమిస్తుంది ఇప్పుడు వాళ్ళ జాతకంలో కూడా అకాల మరణాలు ఎప్పుడు సంభవిస్తాయి అని అంటే సరైనటువంటి క్రమ జరగకపోయినా సరైనటువంటి అవగాహన లేకపోయినా అకాల మరణాలు అనేటటువంటి సంభవిస్తూ ఉంటాయి అంటే అకాల మరణాలంటే రోడ్ యాక్సిడెంట్లు జరగడం కానీ లేదంటే మధ్యలోనే మానసికంగా కృంగిపోయి ఉరి వేసుకోవడం కానీ అలాగే ఇలా అకాల అంటే మధ్యలోనే ఏదైనా శరీరానికి సంబంధించిన అవస్థ జరగడం గుండె హార్ట్ అటాక్స్ కానివ్వండి లివర్ క్యాన్సర్ కానివ్వండి ఆరోగ్య సమస్యలు బ్రెయిన్ ట్యూమర్ ఇలాంటివి వస్తాయి అని అంటే అది తప్పకుండా పితృదోషం వల్ల దోషం వల్ల కూడా వచ్చేటటువంటి అవకాశము ఎక్కువ శాతం ఉంటుంది అది వారి వారి యొక్క జాతక పరిస్థితిని మాత్రం పట్టించుకొని ఉంటుంది ఇప్పుడు తారక రత్న గారి యొక్క జాతకం కనుక చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క జాతకంలో కూడా పితృదోషం ఉంటుంది ఆ పితృదోష పరిహారం కనుక చేసుకుంటే అకాల మరణాలు ఆగిపోతాయి ఇప్పటికే చాలా అకాల మరణాలు చూశారు వాళ్ళ ఫ్యామిలీలో అలాంటివి ఆగిపోవాలి అంటే దానికి సరిపడైనటువంటి సరైనటువంటి రెమెడీ చేసుకోవాలి సరైనటువంటి విధమైనటువంటి అవగాహన ఉన్నటువంటి పురోహితుని సంప్రదించి తప్పకుండా వారు దానికి తగినటువంటి రెమెడీ చేసుకుంటే హండ్రెడ్ వాళ్ళ కుటుంబంలో అకాల మరణాలు ఆగిపోతాయి లేదంటే ఇలాగే కొనసాగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అది మనము ఎక్కువ చెప్పలేము కూడా ఎందుకంటే విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు అభిమానులు ఎక్కువ ఉన్నటువంటి ఏకైక ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ కాబట్టి అభిమానులు మరి వేరే రకంగా తీసుకోకుండా దయచేసి దీన్ని వేరే రకంగా తీసుకోకండి ఇది జాతక పరిశీలనలో ఒక భాగం మాత్రమే నేను జాతక పర జాతకాన్ని దృష్టిలో మాత్రం పెట్టుకొని చెప్తున్నాను తప్ప ఇది వ్యక్తిగతంగానో లేదా వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఇదోని కాదు నందమూరి ఫ్యామిలీ అంటే నాకు ఎంతో అభిమానము జూనియర్ ఎన్టీ గారు జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా నాకు ఎంతో అభిమానం అలాగే ఇప్పుడు త తారకరత్న గారి యొక్క ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి ఇప్పటికీ నేను నా శివాలయంలో ఇప్పటికీ నేను అభిషేకం చేస్తున్నాను మొన్న నేను మొట్టమొదటిగా తారకరత్న గారి గురించి చెప్పిందే నేను ఇలా జపము బాలకృష్ణ గారు చేశారు వెంటనే ఈ రకంగా రెస్పాన్స్ అయ్యింది అని చెప్పేసి కదలిక వచ్చిందని చెప్పిందే మొట్టమొదట నేను ఇప్పటికీ నేను అంటే ఒక వ్యక్తి బాగుండాలి అని శివుడి మీద ఇప్పటికీ నేను పొద్దున ప్రాతకాలంలో నేను చేసుకునే పూజా విధానంలో అతని గురించి కూడా చెప్తూ వస్తున్నాను మరి తొందరగా ఆరోగ్యం కోరుకో కోలుకోవాలని కూడా ఆశిస్తుంది ఎందుకంటే ఉన్నటువంటి జాతక ప్రకారము రో ఇప్పుడు సేష్టమంలో లగ్నం నుంచి చూసుకుంటే ఆరో స్థానం రోగకారకుడైనటువంటి శని కూడా ఆరో స్థానంలో ఉన్నాడు ఇక బ్యాలెన్సింగ్ అనేటటువంటి కొంచెం అటు ఇటు ఉంటుంది అప్పుడు కోమాల నుంచి రావడం కూడా అంటే ముఖ్యంగా తలకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి అలాగే లివర్కు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఇక దానికి సరిపడా ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది అలా భవిష్యత్తు వాళ్ళ ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వాళ్ళకే తెలుసు కాబట్టి కాకపోతే తొందరగా కోలుకోవాలి అని చెప్పి ఆశించడంలో నేను మొట్టమొదటిగా ఉంటాను కాబట్టి నందమూరి ఫ్యామిలీ ఇకనైనా ఇప్పటికైనా ఒకసారి జ మీ ఇప్పుడు ఎవరిదే ఇప్పుడు చనిపోయిన వాళ్ళ హరికృష్ణ గారి జాతకం వాళ్ళ జాతకం కూడా చూస్తే సేమ్ ఇలాగే ఉంటుంది ప్రతి ఒక్కరి దాంట్లో పితృదోషం ఉంటుంది దానికి సరైనటువంటి అవగాహన ఉన్నటువంటి రెమెడీ కనుక చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతూ ఉంటుంది వాళ్ళ వంశానికి ఉన్నటువంటి దోషం పోతుంది ఇది వంశానికే ఉన్నప్పుడు ఆ వంశంలో ఎవరైనా అకాలమరణం చెందవచ్చు కాబట్టి అది ఒక్కసారి పరిశీలన చేసుకొని దానికి తగినటువంటి రెమెడీ చేసుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది నేను బాగుండాలని కోరుకుంటున్నానమ్మా మనస్ఫూర్తిగా నందమూరి ఫ్యామిలీ మళ్ళీ హ్యాపీగా ఉండాలని మనందరం కోరుకుందాం గురువు గారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత్